తూర్పు గోదావరి జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం లబ్ధిదారులంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండా రాజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 16 మాసాలు సంక్షేమ పాలనలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలతో పాటు మరెన్నో అభివృద్ధి పథకాలను అమలు చేశారని తెలియజేశారు. రాజమండ్రి పార్లమెంట్ బీసీసీఎల్ కన్వీనర్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో అర్హులైన పేదలకు అతి తొందరలో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. గ్రామంలో సుమారు 235 గ్రూపులకు సుమారు 2.66 కోట్ల రూపాయలు మొదటి విడతగా జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని, వైఎస్ఆర్ ఆసరాలో మొత్తం 235 గ్రూపులకు సంబంధించి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు 10.44 కోట్లు మంజూరైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సభ్యుల మోహన్ రెడ్డి, కర్రి రామారెడ్డి, కేతా శ్రీలక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడిమి శ్రీను, అప్పల్ నారాయణ, యానిమేటర్లు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా పొదుపు సంఘాల కమ్యూనిటీ కోఆర్డినేటర్ అప్పల నారాయణ గారికి, మా గొల్లల మావాడ యానిమేటర్లకి, మా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికి కూడా ముందుగా స్వాగతం పలుకుతూ, మీరందరూ ఈ రోజున ఇక్కడ కలిసి సమావేశం అవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో ఈ పథకమే మనందరికీ ఆదర్శం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన మహిళలందరి తరఫున నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు పాదయాత్ర సందర్భంగా వచ్చేటప్పుడు మీ కష్టాలు మీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన స్వయాన మాట్లాడి తెలుసుకున్న మహానుభావుడు. నా ప్రజలు, మా ఆడపడుచులు ఇన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను అధికారంకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ కన్నీరు తుడవాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ఒకటి పోయింది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా పెదపూడి మండలం మా గొల్లలమావడ గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసే సందర్భంలో మా గొల్లలమావడ గ్రామంలో ఉన్నటువంటి మహిళా శక్తి అంతా కలిసి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకంతో ఇవాళ కృతజ్ఞతను తెలియజేసుకోవడం జరిగింది. పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు డ్వాక్రా మహిళల రుణాల్లో మొదటి దఫ మాఫీ సుమారు గొల్లలమావడ గ్రామంలోని 235 గ్రూపులకు సంబంధించి 2.66 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేసినటువంటి మాట నిలుపుకున్నటువంటి ఘనత వహించిన మా ముఖ్యమంత్రి వర్యులకి మరొక్కసారి మా గొల్లల మామిడాడ మహిళా మూర్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ ప్రతి కుటుంబానికి ఎవరైతే బిలో పావర్టీ లైన్ లోపల ఉన్న కుటుంబాలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 16 మాసాలు అయింది. ఈవేళ అధమపక్షం ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల యొక్క లబ్ధి చేకూర్చినటువంటి మహనీయుడు, మంచి మనసున్న నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రిని 10 కాలాల పాటు మన రాష్ట్రానికి నిలబెట్టుకోవాలని దృఢ నిశ్చయంతో మహిళామూర్తులంతా కూడా ముందున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అండదండలుగా ఉంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పి మా మహిళామూర్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్క మా గొల్లలమావడ గ్రామానికే వైఎస్ఆర్ ఆసరాలో సుమారు 10.40 కోట్ల రూపాయల వరకు మా ఒక్క గ్రామంలోనే
సుమారు 299 మంది లబ్ధిదారులకు రావడం 235 గ్రూపులు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి వేరేలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మా గ్రామం తరపున ముఖ్యంగా మా గ్రామంలోని మహిళా మూర్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచమంతా సంక్షోభంలో ఉంటే ఇవాల ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రంగంలో ముందుంది అటువంటి ముఖ్యమంత్రికి మా బొల్లరమావడ సూర్యదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలని చెప్పి చేపట్టే ప్రతి పనులను కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్.